Adiós. నాకు ఏం చెప్పారంటే నాకు తెలుసు, వాళ్ళు ఏం చేశారంటే నాకు తెలుసు, అన్నీ బయట పెడతా. ప్రస్తుతం జగనన్న వదిలిన బాణం ఉందే, ఆమె జగనన్న వదిలిన బాణం కాదు, కాంగ్రెస్ వదిలిన బాణం, తిరిగి తిరిగి ఇప్పుడు వైసీపీని ముంచేయబోతుంది ఆమె అని చెబుతూ పృథ్వీరాజు ఇన్నాళ్ళు పడ్డటువంటి బాధను వెళ్ళగక్కాయండి. రోజా ఆమె ఏం మాట్లాడిద్ది ఏంటన్న దానికి సంబంధించి నేను అనుకోవటం భూతులు మాట్లాడేదని చెప్పేసి ఆమెను అన్నాడు, మరి కొడాలన్నా నాకు అర్థం లేదు కానీ, బట్ ఒక్కొక్క మంత్రులు అయితే కుప్ప కులిపే సమయం అయితే వచ్చింది, ఎందుకంటే ఈసారి వైసీపీ దారుణంగా ఓడిపోబోతుంది అంటున్నాడు. ఎలా? చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళ అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆన్ సైడు పార్టీ పరంగా వచ్చేవాళ్ళు ఈసారి ఎక్కువగా ఉండబోతూ ఉన్నారు అని ఇండైరెక్ట్గా చెప్తూ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వదిలిన బాణం లేక నేను పనిచేస్తానంటూ, నాకే పది వద్దు, నేను ఎక్కడా పోటీ చేయను, కానీ నేను వీళ్ళ కోసం పనిచేస్తా, గతంలో వైసీపీ కోసం పనిచేసి ప్రచారం చేసి ఏం నష్టపోయినా నాకు తెలుసు, ఈ రాష్ట్రం ఏం కోల్పోయిందో వాళ్ళకు తెలుసు, వీళ్ళు ఎలా మోసం చేశారనేది ఈరోజు అంతా చూస్తూనే ఉన్నారు, అవన్నీ కూడా నేను బయట పెడతాను అని ఈ పృథ్వీ మాట్లాడుతూ అసలు వైసీపీకి ఓ రకంగా వణుకు పుట్టించాడు. ఎందుకంటే చిన్న లాజిక్ చెప్తా, పృథ్వీ సినిమా నటుడు, జూనియర్ ఆర్టిస్ట్ అంటే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టు, అండ్ ఇండస్ట్రీలో కొంచెం బాగానే పేరుంది, పొలిటికల్గా బాగానే పేరుంది, జనాలకు బాగానే తెలుసు. సాధారణంగా ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఎవరో అమాయకంగా పిచ్చి పిచ్చిగా వీడియో చేసి పెడుతున్నటువంటి వాళ్ళని చూసే ఎంకరేజ్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా పెరుగుతూ ఉంది. అగ్గిపెట్టి మచ్చని ఎవరు అంటాడు, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అంటే దిస్ ఇస్ ఫ్లోలో ఎవరు ఇతను ఎట్టున్నాడు, ఇతను సైటైజ్ కరెక్ట్గా ఉన్నాయి, పక్కన అట్లా చెప్తే చేస్తున్నాడు, ఇతను ఏంటబ్బా అనుకుంటూ ఉంటాడు. బట్ అతను సెలబ్రిటీ అటు ఇప్పుడు కొంతమందికి, బట్ అతను చేసేవంతా చూస్తూ ఉంటారు. నేను తప్పడతలేదండో, నేను అసలు ఏం తక్కువ చేయట్లే ఆయన్ని, ఓకేనా? బట్ నాకైతే అతను సైకలాజికల్గా ఫుల్ ఏమంటారు 100% కరెక్ట్గా ఉండడానికి ఫీలింగ్ అయితే నాకు మరి ఎక్కడో కొంచెం మిస్ అవుతూ ఉండేది. మేబీ అతను మంచివాడే, బట్ అతనికి ఉన్నటువంటి అలవాట్లనో లేదు అన్నప్పుడు అతనికి ఉన్నటువంటి మ్యానరిజాన్నో మిగతా వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఆ రీల్స్ చేపించి, ఈ వీడియోలు చేపించి, నువ్వు వాళ్ళ నన్ను వీళ్ళనను అది ఇది అని చెప్పేసి అత్యంత బూతులు తిట్టించేసి కొట్టించుకుంటారు రకరకాలుగా. ఎందుకు ఇప్పుడు ఇది చెప్పాను? ఇటువంటి వాళ్ళ చేత గనక మనం ఎవరిని తిట్టిస్తే, లేదు ఇటువంటి వాళ్ళు కనుక రే నాయన నేను బాగానే ఉన్నాను రా బాబు అవన్నీ రీల్స్ ఇప్పుడు నేను చెప్తున్నానని చెప్పేసి ఓపెన్ ఏదైనా ముందుకు వచ్చి చెప్తే జనం మొత్తం ఏమనుకుంటారు, అది నిజమా అనుకొని మొత్తం వైరల్ చేసి పడేస్తారు. అలా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రొఫైల్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మొత్తం వైరల్ చేసుకుంటా పోతా ఉన్నారు. అట్లాంటిది అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, సినిమాలో నటించిన వ్యక్తి, గతంలో జగన్మోహన్ రెడ్డి పొగిడిన వ్యక్తి, గతంలో మన వైసీపీలో ఉంటూ మిగతా పార్టీలను ఏకి పారేసినటువంటి ఈ పృథ్వీ ఇప్పుడు వాళ్ళన్నీ కూడా పిఆర్ డైరీ, దట్ మీన్స్ పృథ్వీరాజ్ డైరీలో ఉన్నాయి అని చెప్పేసి వన్ బై వన్ తీసి నేను చదువుతాను, తీసి నేను బయట పెడతాను, చూసుకోండి మరి అని చెప్పేసి అన్నాడు అంటే, పృథ్వీతో సరదాగా ఉండి రొమాంటిక్ విషయాలు షేర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇల్లీగల్ రిలేషన్ షేర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, గలీజ్ దందా నడిపిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, అవి పృథ్వీతో డిస్కస్ చేసినప్పుడు అవి మైండ్లో ఉంటాయిగా, అవి మేబీ చెప్పడం అనుకుని ఉండొచ్చు, ఇతను చెప్పకపోవచ్చు, నేను పేరు చెప్పను, కానీ వైసీపీలో ఒక నాయకుడు ఉన్నాడు, వైసీపీలో ఒక నాయకురాలుంది, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అని ఆయన హింటిస్తే సరిపోదా? గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్టు ఇతనిచ్చే లీడ్ పాయింట్ ద్వారా ఎక్కడో చిన్న క్లూ దొరికితే సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తారు కదా. సో నేను వీడియో ద్వారా చెప్పేది అదేనండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కారు డ్రైవర్ నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి మన దగ్గర పనిచేసే ఏ వ్యక్తి అయినా
లేదు మనతో ఉండే ఫ్రెండ్ అయినా లేదా మనతో ఉండే మన చుట్టరేఖ అంతా ఉన్న పర్సన్ ఎవరైనా సరే కావచ్చు కాక, వాళ్ళకి మన రహస్యాలు తెలిస్తే వాళ్ళని మన దగ్గరే ఉంచుకోవాలి. కొంతమంది సినిమాలు చూపించాలంటే చంపేస్తూ ఉంటారు, అటు చేయకుండా బాబు పాపం అది. సో మనతో ఉంచుకోవాలి అంతే. బట్ పొమ్మను లేక పొగబెట్టు లేదంటే మనమే కావాలని చెప్పేసి పుల్లబెట్టి బయటికి నెట్టేస్తే ఏకుకు మేకే కూర్చుంటారు, తిరిగి తిరిగి వచ్చి మరలా వాళ్ళ కసి తీర్చుకుంటారు. ఆ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పృథ్వీ. అతను అంటున్నాడు నేను అబద్ధం చెప్పను, ఉన్నే మొత్తం చెప్తాను, నిజాలే చెప్తాను. చూసుకోండి టైం వస్తుంది, రేపు ఫిబ్రవరి ఎన్నికల నోటిఫికేషన్ రానివ్వండి, చూపిస్తాను ఏంటంటే అంటా ఉన్నాడు. ఐఎమ్ షూర్ వైసీపీలో ఇతని వల్ల భుజాలు తడుముకునే అయితే కుప్పలు కుప్పలు అంటారు. అండ్ ఇతను చేసే ప్రచారం వల్ల వైసీపీని ఆడుకునే నెటిజన్లు పెరుగుతారు, ట్రోలింగ్లు భయంకరంగా పెరుగుతాయి. ఇప్పటికే అంబటరాంబాబుని ఈయనేదో ట్రో సినిమాలు యాక్ట్ చేసిన అద్దెనిదని అంటూ ఉంటే అసలు ఆయన అంబటరాంబాబు అనుకోలేదు, అద్దెనిదని చెప్పి ఇతను మాట్లాడిన మాటల వల్ల అతనికే ఇంకా డ్యామేజ్ అవుతుంది అంబటరాంబాబుకి. ఇతను జోలికి వస్తే వైసీపీకి డ్యామేజ్ అవుతుంది. అట్టడిది ఇతనే ఇప్పుడు నేను వస్తాను మీ జోలికి అంటున్నాడు. సో రానున్న రోజుల్లో వైసీపీని దారుణంగా ట్రోలింగ్ చేయడం కావచ్చు, ఇదిగో ఇవి నిజాలు కాదని చెప్పేసి క్వశ్చన్ చేయడం కావచ్చు, గ్యారంటీ ఈ నెటిజన్లంతా కూడా.